ఎన్నికలంటేనే విమర్శలు ప్రతివిమర్శలు. వీటికి సినిమా డైలాగులు తోడైతే ఇక రాజకీయం రసవత్తరమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఇదే. అధికార పార్టీ విపక్ష కూటమి నేతలు పంచి డైలాగులు పేల్చుకుంటూ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఏపీలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ఇంకొక వైపు పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చేందుకు ఓవైపు ప్రధాన ప్రతిపక్ష కూటమి ప్రయత్నిస్తూ ఉంటే, మళ్లీ గద్దెనెక్కేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏపీలో ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో కలిసి ప్రచారం సాగిస్తూ ఉంటే, అధికార వైసీపీ సింగిల్గా ప్రచారంలో దూసుకుపోతోంది. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు జగన్. ఇందులో భాగంగా అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ను దుమ్మెత్తి పోస్తున్నారు. సినిమా డైలాగులు, పంచ్ డైలాగులు పేలుస్తూ ప్రచారాన్ని రక్తి కట్టిస్తూ ఉన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పశుపతి నిద్రలేచి వదల బొమ్మాలి అంటాడని ఎద్దేవా చేశారు. ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర, బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర. సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెబుతా ఉన్న వాస్తవం. ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే గ్రామ గ్రామాన, పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ సేవలు అందిస్తా ఉన్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు ముగింపు జరుగుతుంది. లేదంటే ఇప్పుడు జరుగుతా ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు. మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు, మళ్ళీ గ్రామాలలో లంచాలు, మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన, మళ్ళీ దోచుకోవడం, దోచుకున్నదంతా కూడా పంచుకోవడం, ఇది జరుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది, మళ్ళీ ఒక పసుపుపతి నిద్రలేస్తాడు. వదల బొమ్మాలి వదల అంటూ పవన్ కళ్యాణ్ కు పిఠాపురం అంటే చులకన అంటూ సటేర్లు వేశారు. మ్యారేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏపీ పైన ప్రేమ లేదన్న సీఎం జగన్, భార్యలపై కూడా ప్రేమ లేదని మండిపడ్డారు. చంద్రబాబు తన చంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలి వెళ్లాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉంటే, కులాన్ని హోల్సేల్గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజ్ ఇస్తారు, రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఈ ప్యాకేజ్ ఇస్తారుకు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన. ఇంతకుముందు ఈ ప్యాకేజ్ ఇస్తారుకు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడు అయ్యాయి, ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ ఇస్తారుకు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్ళిళ్ళే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి. మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పెళ్లిని శంకర పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికీ అర్థం కాలేదు.
కానీ ఇప్పుడు అర్థమైంది, చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజీ ఇస్తారు. అటు జగన్ తో పోటీ పడి మరి జనసేనని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు మాటల తూటాలు పేలుస్తూ ఉన్నారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు షింకులో ఉండాలంటూ వైసీపీ అధినేత చేస్తున్న వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుందంటున్నారు పవన్ కళ్యాణ్. మొత్తం మీద ఏపీలో పార్టీల అధినేతల మధ్య పేలుతున్న మాటల తూటాలతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.